ఉన్నతాధికారుల బదిలీలపై తెలుగుదేశం జనసేన పార్టీ విమర్శలకు దిగాయి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గౌతమ్ సవాంగ్ బదిలీపై ప్రభుత్వాన్ని నిలదీశారు ఆకస్మికంగా సవాంగ్ ను బదిలీ చేయడానికి కారణాలను వెల్లడించాలంటూ డిమాండ్ చేశారు విజయవాడలో పీఆర్సీ ఆందోళన విజయవంతమైనందుకే ఆయనపై బదిలీ వేటు వేసినట్లు తాను భావిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు టిడిపి జనసేన పార్టీ విమర్శలపై వైఎస్సార్ సిపి ఎదురుదాడికి దిగింది వారి ఆరోపణలను తిప్పికొడుతోంది ఇందులో భాగంగా మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో ఈ రెండు పార్టీలపై కౌంటర్ అటాక్ చేశారు గౌతమ్ సవాంగ్ అధికార పార్టీకి పాలేరుగా వ్యవహరిస్తున్నారంటూ రెండు రోజుల కిందటే చంద్రబాబు నాయుడు విమర్శించారని ఆయన బదిలీ కాగానే టీడీపీకి మహాత్ముడైపోయారా అని ప్రశ్నించారు డీజీపీ గౌతమ్ సవాంగ్ వైసీపీ షర్ట్ కండువా వేసుకుని వైఎస్ జగన్ ఏది చెప్తే అది చేస్తున్నాడంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను గుర్తు చేశారు పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు తగలబెట్టినప్పుడు డీజీపీని వైఎస్ జగన్ పాలేరుగా చంద్రబాబు అభివర్ణించారని కొడాలి నాని చెప్పారు బదిలీ కాగానే మహాత్ముడు అన్నట్లు మాట్లాడుతున్నాడని చెప్పారు మంగళగిరిలో కొడుకును తన సొంత నియోజకవర్గం కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక చంద్రబాబుకు మతి భ్రమించినట్టయిందని అన్నారు తనకు అనుకూల మీడియాలో నాలుగు మాటలు చెప్పుకుంటూ చంద్రబాబు బతికేస్తున్నాడన్నానికి గౌతమ్ సవాంగ్ బదిలీ నిదర్శనమని కొడాలి నాని అన్నారు